ఇప్పుడు విజయాన్ని అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని అందించారు ఆయన. హను గారు చెవిలో ఏదో చెప్తున్నారు. నెక్స్ట్ సినిమా పార్ట్ 2 సీతారామం ఐ థింక్ డిస్కషన్స్ సార్. అందరికీ నమస్కారం అండి. సార్ నాగార్జున గారు చాలా థ్యాంక్స్ సార్. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంటే అంత షాక్లో ఉన్నాను నేను. చాలా షాక్లో ఉన్నానండి. గత 5వ తారీఖు నుంచి ఈరోజు వరకు నేను చాలా ఇల్యూజన్లో బతుకుతున్నాను. నమ్మాలనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న ఇంకా చిన్న షాకే ఉంది నాకు. అది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే కరెక్ట్గా 10 ఏళ్ళు పట్టిందండి. నేను తీశాను ఇంతకు ముందర ఒక 4 సినిమాలు చేశాను. బట్ ఎప్పుడు ఇంత రిసెప్షన్ లేదు. అది మొదటిసారి రుచి చూశాను నేను. అది ఎప్పటికీ మర్చిపోలేని ఒక చిన్న ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఈ కథ నాకు చాలా చాలా దగ్గరైన కథ. 2007లో మొదలైన ఒక జర్నీ ఈ కథ. అది పూర్తిగా ఒక దృశ్య రూపంలోకి మారటానికి ఇంత టైం పట్టింది. దీని వెనకాల తెర మీద కనిపిస్తున్న ఈ రామ్ సీతతో పాటు చాలామంది తెర వెనక వర్క్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఈ సక్సెస్లో ప్రథమ భాగం వాళ్ళదే. ఆ మిగిలిన శేషం ఏదైనా ఉందంటే అది నేను తీసుకోవాలి అంతే. ఎందుకంటే అంత కష్టపడ్డారు అందరూ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరూ చాలామంది చెప్తారు నా మీద మణిరత్నం గారి ప్రభావం చాలా ఉందని. దానికి ముఖ్య భాగం గీతాంజలి అండి. నేను నాగార్జున గారికి ఇదివరకు సార్ కలిసినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. ఆ సినిమా నేను చూసుండకపోతే బహుశా నాకు ఒక డైమెన్షన్ దొరికేది కాదేమో కథ రాయటానికి కానీ దేనికైనా. సో నా మీద రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది గీతాంజలి సినిమా ద్వారా. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా నుంచి నేను చాలా నేర్చుకున్నాను. రామ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నా పిచ్చిని భరించినందుకు, నా పిచ్చిని నవ్వుతూ భరించినందుకు, నన్ను వెన్నంటి ఎన్ని సందర్భాల్లో అయినా సరే, ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో అయినా సరే ఐఎమ్ దేర్ అంటూ నా వెనకాల ఉన్న రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సీత గారు నెక్స్ట్. ఆవిడ కూడా చాలా డిఫికల్ట్ కండిషన్స్లో, మేమందరం జర్కిన్స్ వేసుకుని జాకెట్లు వేసుకుని వర్క్ చేస్తున్నాం. పాపం ఆర్టిస్ట్లకి అలా కుదరదు కదా. ఆవిడేదో ఒక చిన్న శారీ కట్టుకుని మైనస్ టెంపరేచర్స్లో ఆవిడ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్స్ అలాట్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ గారు అండ్ శ్రీయాస్ కృష్ణన్. ఇప్పుడు భోజనం చేసినప్పుడు పెరుగు లేకుండా తింటే అది ఫుల్ఫిల్ అవ్వదు అంటారు కదా. సీతారామం గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ సీతారామం టాపిక్ వచ్చినప్పుడు వినోద్ గారిని శ్రీయాస్ కృష్ణన్ గారిని ఇద్దరిని విడదీయలేం ఈ సినిమాతోటి. ఎందుకంటే అందరూ దృశ్య కావ్యం అంటున్నారు. అది పేపర్ మీద ఉన్నది దాంట్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది అంటే దాని వెనకాల వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పెట్టిన ధ్యాస అలాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన పబ్లిసిటీలకి ఇలాంటి వాటికి రారు వినోద్ గారు. ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు. ఎందుకంటే ఆయన కొంచెం చాలా క్లోజ్డ్గా ఉంటారు మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇది చాలా పీరియడ్ చాలా ఎథెంటిక్గా ఉంది. మొత్తం చూడడానికి నిజంగా టైం ట్రావెల్ చేసినట్టుగా అనిపించింది అని అందరూ అంటున్నారంటే దానికి పూర్తి కారణం సునీల్ బాబు గారు. థ్యాంక్ యూ సునీల్ బాబు గారు. కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్, వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలామంది ఉన్నారండి. సుమంత్ గారు పర్టికులర్లీ, సుమంత్ గారు ఈ క్యారెక్టర్ చేయకపోయి ఉంటే విష్ణు శర్మ క్యారెక్టర్ ఈరోజు మీరు ఇంత వైబ్ వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సుమంత్ సార్. రష్మిక గారు పెద్ద ఛాలెంజ్ టాస్క్, ఆవిడకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆవిడ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకుని ఒక స్టార్ అయ్యి ఉండి వచ్చి ఆఫ్రీన్ క్యారెక్టర్ రెండర్ చేసినందుకు ఆవిడకి కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్రీన్ గారు. నెక్స్ట్ ఇంకా సింహభాగం సినిమా, అది పూర్తి క్రెడిట్ మాత్రం ఓన్లీ స్వప్నదే అండి, నాది కాదు ఎవరిది కాదు. స్వప్న థ్యాంక్ యూ వెరీ మచ్, వెళ్ళిపోయినట్టుంది అప్పుడే. ఎక్కడుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న. నా గురించి మాట్లాడొద్దని కూడా చెప్పింది ఇందాక, బట్ మాట్లాడకపోతే ఈ టాపిక్ ఫినిష్ అవ్వదు. స్వప్న కనుక లేకపోతే నేను ఇంతకు ముందర నేను ఏదైతే
ఉంటే బాగుండు ఒక సపోర్ట్ సిస్టమ్ అని అనుకున్నాను అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ స్వప్న ఈ సినిమాకి సో తను పూర్తిగా బ్లైండ్గా నమ్మింది నన్ను చాలామంది తనకు చెప్పారు కూడా అంత బ్లైండ్గా నమ్మద్దు హనుని మీకు తెలియదు మీకు కూడా చెప్తాడు ఇంకోటి తీసేస్తూ ఉంటాడు అని చాలామంది చెప్పారు బట్ తను ఒక్కతే నన్ను పూర్తిగా నమ్మి నాతో సీతారామన్ తీయించింది స్వప్న థ్యాంక్ యూ స్వప్న ఇండెప్టెడ్ విశాల్ థ్యాంక్ యూ విశాల్ మనం చాలా మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ పర్సనల్గా విశాల్ లేకపోతే సీతారామం ఆ వైబు ఎలా ఉండేదో తెలియదు అసలు అది ఒక కల్లాగా మిత్తిలాగే ఉంటుంది అంత అద్భుతంగా చేశాడు చాలా థ్యాంక్స్ విశాల్ ఈ సినిమాని అసలు స్క్రీన్ మీద చూస్తూ నేనేదో ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎక్కువ మాట్లాడేశాను అని అని చాలామంది అనుకొని ఉండొచ్చు బట్ నేను ఏదైతే నిజంగా ఫీల్ అయ్యానో అదే చెప్పానండి ఆ రోజు ఈరోజు రిజల్ట్ కూడా అదే ఉంది అది నేను ఆలోచనతో చెప్పింది కాదు కేవలం ఫీల్ అయ్యి చెప్పింది మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఈ సినిమాని ఇంత ఆదరిస్తూ 3 సార్లు 4 సార్లు చూస్తూ ఆ సోషల్ మీడియాలో ఉన్న డిస్కషన్స్ కానీ వస్తున్న ఫోన్ కాల్స్ కానీ నాకనే కాదు అందరికీ సో ఇదంతా చూస్తూ ఉంటే ఈ విజయం మేమెంత డిజర్వ్ చేస్తాం పక్కన పెడితే అసలు థ్యాంక్స్ అండి మొత్తం ఆడియన్స్ అందరికీ మా టీం సీతారామం తరపున